బాగుంది, ఫైట్స్ కూడా బాగున్నాయి. కాకపోతే ఒకటి మోసం చేసినారు పోలీస్ అనుకున్నారు, కానీ వేరేది కూడా చూపించినారు రామ్ని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెలిసిందే, పాటలు మాత్రమే మంచిగా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండదు. అంతా ఎక్కువ లేదు, పాటలు మాత్రం బాగున్నాయి, సూపర్ హిట్. ఫుల్ విజిల్ వేసుకున్నారు అందరు. బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్ అంతే. ఎవరు తను పెట్టుకుంటే వారు హీరో రామ్ చేశాడు వారియర్ మామూలుగా లేదు అన్న. క్లైమాక్స్ అసలు అన్న ఫైట్ లో హైలైట్ అన్న చెప్తున్నాగా, హైలైట్ ఫైట్ మామూలు కాదు, ఒకటి చాలా అంటే చాలా బాగుంది. నిజంగానే హీరో కానీ పిల్లలు బాగుంది. భీమ్లా నాయక్లో రానాకి ఎలా క్రేజ్ వచ్చింది, ఈ మూవీకి ఆది కూడా అంతే క్రేజ్ వచ్చింది. చాలా అంటే ఎక్సలెంట్ ఉంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ మొత్తం. పోలీస్ వరకు ఒక వాల్యూ అంత ఉంది, బాగా చూపించారన్న. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్. నా 5 కావాలి, 10 కావాలా? 5 అయితే 10 ఇస్తాను నేను. చాలా సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. అలా ఉందన్నమాట మనకు ఫస్ట్ హాఫ్లోనే స్టోరీ రివీల్ ఉందా? ఫస్ట్ అంటే మనకు మూవీ చూసేటప్పుడే మనకు ఫస్ట్ హాఫ్ ముందర ఎప్పుడైతే డాక్టర్ పోలీస్ అవుతాడో మనకు అర్థమవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, ఆ పోలీస్ వచ్చి కానీ ఆ చూపించిన ప్రాసెస్ బాగుందన్నమాట. ఆది పినిశెట్టి ఎవరికి భయపడ్డా అనమాట చిన్నప్పటి నుంచి, యాక్చువల్లీ చాలా ఫెరోషియస్ విలన్, అట్లాంటిది ఫస్ట్ మన రామ్ పోతుని భయపడతాడు. ఆ భయపడినట్లు చూపించే సీన్స్ కావచ్చు, అవన్నీ బాగున్నాయి. రేటింగ్ నేను ఇవ్వలేను, సో మూవీ అయితే డెఫినెట్లీ హ్యాపీగా వచ్చి చూడొచ్చు అని చెప్పారు. అంటే మెయిన్ మూవీలో ఏంటంటే కృతి శెట్టి కంటే నదియా గారు యాక్టింగ్ చాలా బాగుంది అనమాట. ఫస్ట్ రాము, అంటే రాము ఆది పినిశెట్టి ఇద్దరు ఈక్వల్, వాళ్ళ తర్వాత వచ్చేసి నదియా గారు, సో బ్రహ్మాజీ గారు, సో అందరు ఉన్నారనమాట. కృతి శెట్టి కూడా బాగానే చేసింది. ఇంకొక అమ్మాయి ఆది పినిశెట్టి లైక్ ఒక అమ్మాయిని లైక్ కీప్ గా పెట్టుకుంటాడు, అమ్మాయి అక్షర గౌడ్ అనమాట. సో తను కూడా చాలా బాగా చేసింది. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇద్దరు గురించి రామ్ ఆది అంతే. చూడొచ్చు అలా ఏం లేదు బ్రో, ఫస్ట్ హాఫ్ అంతా ఆది పినిశెట్టి ఎక్కువ ఉంటాడు డెఫినెట్లీ మీరు చెప్పినట్లు, కానీ సెకండ్ హాఫ్ రామ్ ఎక్కువ ఉంటాడు. ఓవరాల్గా లైక్ ఇద్దరు ఈక్వల్ అనమాట. ఇప్పుడు ఆది కూడా ఇంటర్వెల్ ముందు, కానీ అది మనకు కొంచెం ట్రైలర్లోనే రిలీజ్ చేస్తారనమాట. సో ఇంటర్వెల్ ముందు సర్ప్రైజ్ ఉంటుంది. డైలాగ్ డెలివరీ బ్రో, అంటే డైలాగ్ డెలివరీ కోసము, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం మనం వచ్చి చూడొచ్చు. ముఖ్యంగా డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ అంత వచ్చి చూడొచ్చు మనము. బాగుంది మ్యూజిక్ అంటే బీజిఎం చాలా బాగుంది. ఇప్పుడు మూవీలో హీరో తర్వాత సో మెయిన్ ప్లస్ ఏంటర్ అంటే డైరెక్షన్ ప్లస్ బీజిఎం అనమాట. మనకు వచ్చేసి బుల్లెట్ సాంగ్ కావచ్చు, లేకపోతే విజిల్ సాంగ్స్ కావచ్చు. ఫస్ట్ సాంగ్ వస్తుంది అనమాట కలర్ గురించి సాంగ్ వస్తుంది, అది కూడా బాగుంది. బాగుంది బ్రో, అంటే హ్యాపీగా ఏదో కొత్తగా ఉండాలి, మన కంటెంట్ ఉండాలి, చాలా మెసేజ్ ఉండాలి. ఇట్లా కాకుండా ఒక కమర్షియల్ మూవీ, ఒక పోలీసు ఒక విలన్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది, ఎంజాయ్ చేస్తామని వస్తే మాత్రం బాగా నచ్చుతుంది. అదే అదే అంటే ఎంబీబీఎస్ ఆయన ఐపీఎస్ అవుతారనమాట. సో మనకు మూవీ లాస్ట్లో కూడా రియల్ లైఫ్లో కూడా ఇలా ఆయన ఒక 10 మెంబర్స్ ఫోటోస్ చూపిస్తారు. సో అది బాగానే ఉంది, ఎగ్జిక్యూషన్ బాగుంది అనమాట. ఎంబీబీఎస్ కూడా ఐపీఎస్ అయితే, సో అప్పుడు పోలీస్ అయినప్పుడు కూడా సెల్లో ఖైదీలను పెట్టినా వాళ్ళకు కూడా పారాసూట్ మూలిస్తా, కొట్టిన తర్వాత వాళ్ళకి పారాసూట్ మూలు ఇవ్వడము, జలుబు సిట్రజిన్ ఇవ్వడము, సో ఇలాన్ని కొంచెం బాగా ఫన్నీగా చూపించినారు అనమాట. ఎందుకంటే డాక్టర్ మనసు కదా, లాస్ట్లో విలన్ని కూడా అందుకే చంపడం అనమాట. సో ఎందుకంటే ముందు డాక్టర్గా ఉన్నాడు, దాని తర్వాత పోలీసే వచ్చినాడు కాబట్టి. లేదు లేదు లేదు, పవన్ కళ్యాణ్ రెఫరెన్సెస్ అంతా ఏం లేవు. సో మూవీ అంతా కంప్లీట్లీ వాళ్ళిద్దరే. కామెడీ ఉంది, కామెడీ రామ్ డైలాగ్ డెలివరీ కామెడీగా ఉంటుంది, కృతి శెట్టి కామెడీగా ఉంటుంది, ఆది పిరి శెట్టి కూడా అక్కడక్కడ కామెడీ చేస్తాడు. రెగ్యులర్ కమర్షియల్ మూవీ బ్రో, కానీ బాగుంటుంది, ఎగ్జిక్యూషన్ బాగుంటుంది. ఆడియన్స్కి డెఫినెట్లీ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. ఒక మంచి కమర్షియల్ మూవీ చూడాలి, హీరో విలన్ కొట్టుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటుంది, మాకు మెసేజ్ ఎంత అవుతుంది, కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, థియేటర్లో ఫైట్స్ ఎంజాయ్ చేస్తామంటే వచ్చి చూడొచ్చు. లేదు ఫ్యామిలీ కూడా చూడొచ్చు, ఇలాంటి అసభ్యకరమైన సీన్స్ ఇంటిమేట్ సీన్స్ అన్ని ఏం లేవన్నమాట. మూవీ చాలా బాగుంది బ్రో, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమాని చాలా బాగా తీశారు. మీరు అందరూ డిస్కవరీ ఛానల్ చూసే ఉంటారు కదా, ఒక పులి జింకను వేటాడితే ఎలా ఉంటుందో అందరం చూసాం, కానీ ఒక పులి ఇంకో పులిని వేటాడితే ఎలా ఉంటుందో మీరు ఎవరు చూసి ఉండరు. మీరు చూడాలి ఇంకోటి ఈ సినిమా చూడండి, అంత బాగుంది నిజంగా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా పోలీస్ క్యారెక్టర్ బాగుంది సార్, డాక్టర్ క్యారెక్టర్ కంటే నాకైతే పోలీస్ క్యారెక్టర్ నచ్చింది. సెకండ్ హాఫ్ సార్, ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ చాలా మంది ల్యాగ్ అంటారు, ల్యాగ్ కాదు అది, సినిమా స్టోరీ ప్రోగ్రెస్ కోసం కొద్దిగా స్లో అయింది తప్ప ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా అంతా కూడా చాలా బాగుంది. బీజం పెద్ద బాగాలేదు బ్రదర్, సాంగ్స్ బాగున్నాయి తప్ప బీజం అయితే పెద్ద బాగాలేదు. బుల్లెట్ సాంగ్ ప్లస్ విజిల్ సాంగ్ బాగుంది, మిగతా రెండు ఓకే ఓకే అంతే. బీజం కూడా డిఎస్పీ అనుకున్న రేంజ్లో అయితే ఇవ్వలేదు. అంటే నాకు పోలీసులు అంటే చాలా గౌరవం బ్రో, ఈ సినిమా పోలీసుల గురించి కదా, పోలీస్ డ్రెస్ వేసుకొని చూద్దాం అనుకుని సినిమా చూశాను, పోలీస్ డ్రెస్ వేసుకొని చూశాను. సినిమాలో డైలాగ్ అయితే ఏ డైలాగ్ అయినా అంటే ఆల్రెడీ చూసి ఉంటారు, ఒక చెట్టు మీద పావురాలు ఒక 40 ఉంటే ఒక దాన్ని కాలిస్తే మిగతా అన్ని ఏమవుతాయి ఎగిరిపోతాయి. అలాగే సినిమా కూడా ఎగిరిపోయింది, ఫ్యాన్స్ అందరూ అరుస్తూనే ఉంటారు థియేటర్లో, అది మాత్రం బాగా సినిమా మీరు అర్థం చేసుకోండి అన్నా. నిజంగా నిజం చెప్పు,
నిజం కానీ నిజం చెప్పమంటున్నాడు అన్న. చెప్పాలన్నా అన్న, డబ్ల్యూడబ్ల్యూ ఉంటాడు, డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంటాడు జేవియర్, వచ్చింది వారియర్. ఏముందన్న వారియర్, ఒక ఊపు అంటే ఇట్లా ఉండాలన్న, దిగని ఊపు ఎక్కింది మాకు అన్న. డైరెక్టర్ లింగస్వామి, ఇట్లాంటి కంటెంట్లు మళ్ళీ మళ్ళీ తీయండి. చాలామందిలో రొటీన్ స్టోరీ అంటున్నారు, కానీ రొటీన్ స్టోరీ కొత్త వేలో తీసినారన్న. అసలు ఫైట్స్ గురించి ఏం మాట్లాడాలన్న అన్న. మ్యాంగోని హిందీలో అంటారు రాము, ఈ మూవీలో ఉన్నాడు రాము, రాము 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 రామ్ అన్న. రామ్ అన్న యాక్టింగ్ ఏం చెప్పాలి? ఫస్ట్ హాఫ్ డాక్టర్, సెకండ్ హాఫ్ పోలీస్. అదేంటి డాక్టర్ పోలీస్ పోలీసి అన్నారు, అదే ట్విస్ట్ అన్న. డాక్టర్ కూడా అంటాడు, పోలీస్ కూడా అంటాడు. అట్లా కొడతాడు అట్లా వేస్తాడు, అట్లా కొడతాడు అట్లా వేస్తాడు. ఏంది మందు? అబ్బాబాబా, యాక్టింగ్ అసలు దిగ్గలే అన్న. చాలా ఉందన్న, అది అది ఒక ట్రూ ఫ్యాక్ట్ అన్న. మూవీలో అయితే విలనిజం నిజంగా నాకైతే చాలా నచ్చింది అన్న. విలనిజం ఎక్కువ చూపించినారు లింగస్వామి గారు. సో హీరోయిన్ గురించి ఏం మాట్లాడాలన్న, హైదరాబాద్లో ఉంటుంది కోటి, ఈ మూవీలో ఉంది క్రీతి శెట్టి. ఏమన్నాన్న, ఆమె గ్లామర్ బోల్డ్నెస్ గురించి నేను ఏం చెప్పాలన్న. కుర్రల్లో ఇన్స్టాగ్రామ్లో క్రీతి శెట్టి అంటే ఫాలో ఉంటారు అందరు, అట్లా ఉందా ఆమె క్రేజ్ అన్న. బీజిఎం అన్న, కింగ్ డిఎస్పి, ఇంకా ఏం చెప్పాలి? విజిలి 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 వేసిన, ఇంకొచ్చేసి బుల్లెట్, కమ్మాన్ బేబీ అన్న. కామెడీ ఉందన్న, బ్రహ్మాజీ దగ్గర కామెడీ ఉంటుంది, మన మురళీకృష్ణ గారి దగ్గర నుంచి కూడా కామెడీ ఉంది. ఆయన ఉంటే కామెడీ కంపల్సరీ. సో కామెడీ ఉంది, అది కూడా కరెక్ట్ అన్న. ఐపీఎస్ ఎందుకు అవుతాడు అనేది మూవీ చూస్తే తెలుస్తుంది. ఒక విలన్ని చాలామంది ఈ కాలంలో పోలీసు వాళ్ళు ఏం లేరు, వాళ్ళు మా చిన్న డబ్బులు పాడేస్తే చాలా వాళ్ళ వర్క్ అయిపోతుంది అంటారు. కరెక్ట్ కాదన్న, పోలీసు వాడు అంటే ట్రూ డ్యూటీ చేసేవాడు, అది ఎవరు అనేది రామ్ చూపించినారు. సో ప్రతి ఒక్క రాండి, మూవీ ఎంజాయ్ చేయండి. కిర్రాక్ ఉంది, అసలు కొంచెం ఉండొచ్చు అన్న, బిట్ ఉండొచ్చు, బట్ నాట్ ఆల్ మూవీస్ లాగన్నా. ఎంజాయ్ చేస్తే పక్కా చేయొచ్చు. కామెడీతో కవర్ చేసినారు, ఫైట్స్తో కవర్ చేసినారు, మ్యూజిక్తో కవర్ అయిపోతుంది. 4 సాంగ్స్ ఉన్నాయి, కిర్రాక్ ఉందన్న, ఫీల్ అయితే దిగలేదు అన్న. విలనిజమే ఎక్కువ ఉందన్న. సో విలన్ ఇద్దరు యాక్టింగ్ బెస్ట్ అన్న, ఇద్దరు పెద్ద యాక్టర్సే బెస్ట్ అనేది కాదు, కానీ మూవీలో విలనిజం ఎక్కువ చూపించారు, అది చెప్పాను అంతే. సాంగ్స్ ఇంకా బుల్లెట్ విలేజల్ అన్న 4.5 అవుట్ ఆఫ్ 5.